ఓం నమ శివాయ జయ కొండ దేవత మహాశక్తి అంబ పలుకు జగదంబ పలుకు కొండ దేవత పలుకు సమ్మక్క పలుకు సారలమ్మ పలుకు కుర్రో కుర్రు కొండ దేవత అమ్మవారు దేవి మహాశక్తి జయం ప్రజలందరికీ నమస్కారము ఈరోజు మనం తెలుసుకోవలసింది కన్యరాశి ఫలితాలు ఆదాయం రెండు ఖర్చు పదకొండు రాజపూజిత నాలుగు అవమానాలు ఏడు ఈ రాశి వాళ్ళకి చాలా జాగ్రత్తలు కొన్ని పాటించాల్సి వస్తుంది ఎందుకంటే ఈ రాశి వాళ్ళకి కొన్ని కొన్ని కార్యక్రమాలు కొన్ని దగ్గరికి వచ్చి కొంచెం బ్రేక్ అయిపోతుంటాయి వ్యాపారాలు కానీ బిగినెస్ కానీ బిల్డింగులు కానీ పెద్ద పెద్ద ప్రాజెక్టులు కానీ కొన్ని కార్యక్రమాలు చేసేటప్పుడు వీళ్ళకి అందినట్టుగా అంది మళ్ళా అనుకోకుండా దూరం అయిపోతుంటాయి మరి ఇలా ఎందువల్ల అవుతున్నాయి అని గురువుగారు మరి ఎందువల్ల అవుతుందా అని చాలామంది మనసులో సందేహాలు కొన్ని కనబడుతున్నాయి ఇలా జాతక బలంలో చూసుకుంటే కొంత ఎదుటి వాళ్ళ నుంచి కొన్ని సమస్యలు పెద్ద పెద్ద కార్యక్రమాలు కొన్ని ఎదిరేట్టుగా కొన్ని కనబడుతున్నాయి కాబట్టి ఎదుటి వాళ్ళ గురించి మనం మన విషయాలని ముందు ముందే ఎదుటి వాళ్ళకి చెప్పకూడదు మన విషయాలని ముందు వాళ్ళ విషయాలు తెలిసిన తెలుసుకున్న తర్వాతే మన విషయం చెప్పాలి మన విషయం చెప్పేసామరా అంటే మన లేనిపోయిన షికాకులో ఇబ్బందులు పెట్టేస్తారు కాబట్టి మీరు చేయాల్సిన జాగ్రత్తలు నిదానంగా ఏ కార్యక్రమం చేయాలనుకున్నా ఏ పని చేయాలనుకున్నా శ్రీ గణపతి పారార్థన చేయండి ఆ గణపతి పూజ అనేది మీరు తప్పకుండా చేసి మీరు ఏ పని అనుకుంటారో ఆ పనికి ముందు ఫస్ట్ తలస్థానం చేసి దేవస్థానం దగ్గరికి వెళ్ళి గుడికెళ్ళి తొమ్మిది ప్రదర్శనలు చేసేసి ఆ గణపతి దగ్గర మనస్ఫూర్తిగా మీ మనసులో అనుకున్న విషయాలని ఆయన ముంగల మీరు చెప్పుకొని ఈ విధంగా పోవాలనుకుంటున్నాము మరి మేము పోయే కాడ వచ్చే కాడ మాకు ఎలాంటి శికాకులు ఎలాంటి ప్రమాదాలు ఎలాంటి ఇబ్బందులు ఎలాంటి స్నేహితుల వల్ల కానీ ఫ్రెండ్స్ వల్ల కానీ అన్నదమ్ముల వల్ల కానీ అక్కజల్లెళ్ళ వల్ల కానీ ఎలాంటి ప్రమాదాలు ఎలాంటి శికాకులు ఉండకూడదని మనస్ఫూర్తిగా ఆ గణపతిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనస్ఫూర్తిగా దండం పెట్టి మీరు అక్కడికి వెళ్ళి ఒక పండో ఒక ఫలమో అక్కడ పెట్టేసి మనస్ఫూర్తిగా ఆయన నమస్కారం చేసుకొని మీ ఉద్యోగాలు కానీ మీ పనులు కానీ మీ వ్యవసాయం కానీ మీరు చేసే బిగ్నెస్లు కానీ మీరు చేసే రియల్ ఎస్టేట్లు కానీ మీరు ఏది చేయాలనుకుంటున్నారో ఆ పనులలో మీరు ముందుగా పోతే తప్పకుండా మీకు శుభ ఫలితాలు కనబడుతున్నాయి కాబట్టి ఎదుటి వాళ్ళ వరకు మీరు ఎమ్మటే గుడ్డిగా నమ్మేస్తారు దానివల్ల కొన్ని ప్రమాదాలు కొన్ని ఎదురేటిగా కనబడుతున్నాయి దాంట్లో కొన్ని జాగ్రత్తలు మీరు కొన్ని తీసుకోవాల్సి వస్తుంది మీరు ఏ కార్యక్రమం చేయాలన్నా ఎడు పోవాలన్నా కూడా కొంచెం నిదానమే ప్రధానము తొందరపాటు అనేది వద్దు మీరు ఏ మాట మాట్లాడినా కూడా మీ విషయాలని మీ ప్లానింగ్ని ముందు ముందే పబ్లిసిటీ చేయొద్దు ముందు మనకి పని కానీ ఏదైనా సరే అయిన తర్వాతే మనం మూ కావాలి మనకి ఏ పని కాకముందు మనం మూవ్ అయ్యామురా అంటే చాలా వరకు సిక్కుల్లో ఇరుక్కునేటిగా ఉంటుంది అంటే సమస్యల్లో పడి పడిపోయినట్టుగా ఆ సమస్యల్లో నుంచి మళ్ళీ పోయారంటే మళ్ళీ అక్కడి నుంచి బయటికి వచ్చేది చాలా కష్టం చాలా ఇబ్బంది అయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి మరి ఆ సమస్యల్లో నుంచి మీరు బేటికి రావాలి మాకు ఈ సమస్యలు తీరిపోవాలి మా ఆరోగ్యాలు బాగుండాలి మేము చేసే పనులు బాగుండాలి మేము అనుకునే పనులు కార్యక్రమాలు మాకు ఎప్పుడు అభివృద్ధి అవుతాయని మీరు మనస్ఫూర్తిగా ఆ భగవంతుణ్ణి మీరు ప్రార్థిస్తున్నారు కాబట్టి మీరు పూజించాల్సింది శ్రీ గణపతిని మీ గురు గణపతిని పారార్థం చేయండి మీకన్నీ శుభ ఫలితాలు కనబడుతున్నాయి మనశ్శాంతి లక్ష్మీశాంతి అనుకున్న పనులు చేయాల్సిన కార్యక్రమాలు మీకు అభివృద్ధి అయ్యే యోగం అనేది అతి త్వరలోనే మీకు కనబడుతున్నాయి కాబట్టి ఈ నవరాత్రులు వస్తున్నాయి ఈ నవరాత్రుల వల్ల కొన్ని జాగ్రత్తలు కొన్ని పాటించాలండి మీరు ఏ కార్యక్రమం చేసినా ఎడు చేసినా కూడా మీరు ఇంట్లో ఆ అమ్మవారు పూజ చేసేటప్పుడు ఇంట్లో మీరు కొంచెం శుద్ధంగా ఉండాలి అంటే ఇంట్లో ఉండవలసిన వాళ్ళు ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ కొన్ని కార్యక్రమాలకి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు కొన్ని జాగ్రత్తలు కొన్ని పాటించాలి ఈ నవరాత్రులు పూజలు వస్తున్నాయి కాబట్టి ఈ నవరాత్రుల టైంలో మీరు ఆ అమ్మవారిని తప్పకుండా మీరు పూజించండి మీకు అష్ట భాగ్య భోగాలు మనశ్శాంతి ప్రాప్తి కలిగి చాలా చాలా కార్యక్రమాలు మీరు పెద్ద పెద్ద పనులు అనేది పూర్తి చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు ఓం శివాయ